సో ఫ్రెండ్స్ ఈ పాటలో వచ్చేసి కంప్లీట్ కలర్ కాంబినేషన్స్ ఏమేమి ఎలా వాడాలి, ఏ కలర్స్ వాడాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇందాక లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, కంప్లీట్గా నేను అపెక్స్ సంబంధించిన కలర్స్ అయితే వాడాను. కంప్లీట్ డార్క్ కలర్స్ అండి ఇవి. నేను ఇవి ఒక్కొక్కటి మీకు కలర్ ఏ కలర్ వాడాను, వాటి కలర్ కూడా ఏదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి నేను గోపురం కాంతిని స్టార్ట్ చేస్తానని చెప్పేస్తాను కదా, సో గోపురానికి ఏ కలర్ వాడాలి, ఎట్లా కాంబినేట్ చేసుకోవాలి, కలర్ ఎలా మిక్స్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఒకసారి మనం కలర్స్ ఏ కలర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి టెంపుల్కి మంచి బాగా లుకింగ్ ఉండాలి అన్న కలర్స్ అన్నప్పుడు ఇది కంప్లీట్ డార్క్ కలర్స్ ఇవి. సో వీటిని ఒకసారి మీరు చూడండి. సో ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి. సో ఈ నెంబర్ వచ్చేసి 8087. ఈ కలర్ వచ్చేసి మనకి ఇది స్కై బ్లూ అండి, డార్క్ స్కై బ్లూ. సో కలర్ కూడా వచ్చేసి 0161. సో ఇది ఈ కలర్ వచ్చేసి ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ అనమాట. సో ఈ కలర్ కూడా వచ్చేసి 0526. ఇవన్నీ ఏషియన్ పెయింట్లో అపెక్స్ అండి వర్షన్ వచ్చేసి. సో ఇవైతేనే బాగుంటుంది కలర్స్కి. సో ఈ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో. సో కలర్ కూడా వచ్చేసి 3773. ఓకే, ఇది వచ్చేసి యాక్స్ బ్లూ అన్నమాట. సో ఇది టెంపుల్కి మేజర్ కలర్ అన్నమాట, దీంతో చాలా లుకింగ్ వస్తుంది. సో దీని కలర్ కూడా వచ్చేసి 0429. సో ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అన్నమాట, కలర్ కూడా వచ్చేసి 7529. ఈ కలర్ వచ్చేసి వైలెట్ కలర్, డార్క్ వైలెట్. సో కలర్ కూడా వచ్చేసి 8253. ఈ కలర్ వచ్చేసి మనకి ఇది రెడ్లో వన్ టైప్ ఆఫ్ మిక్సింగ్ కలర్ అనమాట, ఇది డార్క్ కలర్ రెడ్. సో ఇది మెరూన్ కలర్ మనకు అవుపడుతుంది. ఈ కలర్ కూడా వచ్చేసి 4181, లైట్ గ్రీన్. సో దీని కలర్ కూడా వచ్చేసి X157. సో ఈ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్, కలర్ కూడా వచ్చేసి 7581. సో ఇది వచ్చేసి లైట్ బ్లూ. సో ఇది వచ్చేసి 7511. ఇది వచ్చేసి సేమ్ కలర్ ఇది, కాకపోతే కొంచెం డార్క్ బ్లూ అన్నమాట. దీని కలర్ కూడా వచ్చేసి 7341 ఎల్లో. సో ఇది, సో దీని కలర్ కూడా వచ్చేసి X104. ఈ కలర్ వచ్చేసి లైట్ వైలెట్ కలర్. సో కలర్ కూడా వచ్చేసి 7158, రాయల్ గోల్డ్ కలర్ అండి. చూస్తున్నారు కదా ఈ కలర్ కూడా అయితే ఏం లేదు, డైరెక్ట్ ఇది మనం డైరెక్ట్ పేస్ట్ లానే దొరుకుతుంది అప్లై. ఇది మనం ప్రెసెంట్ యాపిల్లో తీసుకున్నా. సో 24 క్యారెట్ గోల్డ్ అనమాట ఇది. సో ఇది డైరెక్ట్ ఇది, దీనిలో ఏం మిక్సింగ్ ఏం లేదు, వాటర్ బేస్డ్ ఇచ్చారు. బట్ దీన్ని ఏం మిక్స్ చేయకుండా అప్లై చేస్తేనే మంచి షైనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది డైరెక్ట్ దొరుకుతుంది గోల్డ్ అనమాట, ఇది షైనింగ్ గోల్డ్, మెటల్ గోల్డ్ అనమాట. సో ఇది డైరెక్ట్ తీసుకోండి. సో ఇవి మనం యూజ్ చేసే బ్రష్ సెట్స్ అండి. సో నేనైతే ప్రజెంట్ చార్మినార్ ఫ్లాట్ బ్రష్ ఇంప్రూవ్డ్లో తీసుకున్నాను. సో ఇవి మనకు 4 నెంబర్ నుంచి స్టార్ట్ అండి, కంప్లీట్గా 14 నెంబర్ వరకు తీసుకున్నా. సో ఇవైతే కామన్ మీరు అందరు తెలిసినాయి 2 ఇంచ్ బ్రషెస్ అనమాట. సో దీంట్లో చార్మినార్ బ్రషెస్ అయితే స్మూత్ ఎయిర్స్ ఉంటాయండి, ప్రజెంట్ నాకు ఇక్కడ దొరకక నేను వేరే తీసుకున్నా. సో మీరైతే చార్మినార్ వాడండి. సో ఫ్రెండ్స్ మన కలర్ మిక్సింగ్ అయితే ఇది పక్కా అండి, డిస్పో గ్లాసులు, ఎందుకంటే యూజ్ అండ్ త్రో అనమాట. ప్రతిదానికి మనం కలర్ మిక్స్ చేసుకోవడానికి ఏదో ఒకటి వాడి దాన్ని కట్టుకొని చేయాలంటే చాలా టైం రిస్క్. సో ఇవైతే యూజ్ అండ్ త్రో అనమాట, ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన కలర్లో మిక్స్ చేసుకోవచ్చు, అవసరం అయితే పడేసుకోవచ్చు. సో మనమైతే ప్రజెంట్ ఇప్పుడు గోపురానికి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గోపురానికి మనం ప్రజెంట్ ఏంటంటే నేను జస్ట్ డార్క్ కలర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన కలర్ అయితే నేను ఏ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి, సో అది మనం చూద్దాం. ప్రజెంట్ ఏంటంటే మనం ఎంత ఎమల్సిన్ వచ్చేసి ఎంత మిక్స్ చేసుకోవాలి, వాటర్ ఎంత మిక్స్ చేసుకోవాలని చూద్దాం మనం. సో దగ్గర సో ఎక్కువ కలర్ అయితే తీసుకోకండి, జస్ట్ కావాల్సిన ఎంత కలర్ అయితే అంత మాత్రమే తీసుకొని జస్ట్ మిక్స్ చేసుకోండి. వాటర్ వచ్చి డబ్బా ఎక్కువ కలుపుకోవద్దు, జస్ట్ కావాల్సినంత. ఇది ఆల్రెడీ మనకు మామూలుగా లిక్విడ్ టైప్ ఉంది, ఇంతే యూజ్ చేసుకోవాలి. కాకపోతే జస్ట్ మనం బ్రష్ ఆడడం కోసం లైట్గా వాటర్ అయితే అప్లై చేసుకోండి ఇలా. సో హెవీగా కూడా అవసరం లేదు, ఎందుకంటే హెవీగా వాటర్ చేస్తుందంటే మనకు పెయింటింగ్ చేసేటప్పుడు కారిపోతుంది. కారకుండా జస్ట్ మనము ఎనామిల్ టైప్ దీన్ని క్రియేట్ చేసుకోవాలి కంప్లీట్గా. చూసారు కదా ఇట్లా ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేసుకోకూడదు. ఇలా ఉంటే మనకేందంటే పెయింట్ వేసేటప్పుడు కింద కారదు. సో ఇలా అయితే మనం కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
సో ఇలా కావాల్సినంత కలర్స్ అయితే మనం డిస్ప్లే గ్లాస్లో కలిపి పెట్టేసుకొని కావాలంటే మనం అప్లై చేసేటప్పుడు మిక్స్ చేసుకుంటే సరిపోయి. గోపురం పైనుంచి వెళ్ళి స్టార్ట్ చేద్దాం వర్క్. నేను పార్ట్ వైజ్గా డివైడ్ చేశాను వర్క్ని. సో పైనుంచి వెళ్ళి కింద వరకు మల్టిపుల్ కలర్స్ యూజ్ చేస్తూ బ్లెండ్ చేస్తూ షేడింగ్ చేస్తూ పైనుంచి వెళ్ళి కింద వరకు వచ్చేద్దాం కంప్లీట్గా. సో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క విధమైన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ 100% మీకు దాన్ని షేర్ చేస్తాను, మీరు ఫాలో. సో ఫ్రెండ్స్, మనం ఇది గోపురం టాప్ ప్లేస్ అనమాట. సో ఈ నుంచి వెళ్ళి మన పెయింటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏం కలర్స్ వాడుతున్నాము, ఎలా చేస్తున్నాము ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇది చూడండి, పార్ట్ 1లో నేను స్టార్టింగ్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను. సో స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనం కంప్లీట్ ఎండింగ్ వరకు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి చూసుకోండి బాగా ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే నేను కలర్స్ అయితే అన్నీ మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను. అన్నీ అరేంజ్ చేసుకోండి ఫస్ట్, టూల్స్ కావాల్సిన ఏవైతే అరేంజ్మెంట్ చేసుకోండి. ప్రజెంట్ నేనైతే గోవా ఇంకా అరేంజ్ చేసుకోలేదు, కంపల్సరీ గోవా సెట్ అయితే తీసుకోవాలి. తడకలు లేకపోతే మాత్రం వర్క్ చేయడం చాలా కష్టం. నేను చాలా డేంజర్ జోన్లోనే వర్క్ చేస్తున్న ప్రజెంట్, చూడండి. సో ఇలా వేస్తే చాలా ఇబ్బంది పడతాం. సో గోవా సెట్ అయితే కంపల్సరీ అరేంజ్ చేసుకున్నాకే పెయింటింగ్ స్టార్ట్ చేయండి. సో నేను ఈరోజు ఏంటంటే స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. సో గోవా సెట్ సేఫ్టీ అనేది కంపల్సరీ మనకి. సో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరైతే కంప్లీట్గా మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఆరెంజ్ అనేది డార్క్ కలర్ కాబట్టి ఫస్ట్ ఆరెంజ్ని ఇలా లైట్గా పైన పైన అప్లై చేసుకోవాలి. కార్నర్స్ అనమాట, కంప్లీట్ కార్నర్స్ ఇలా చేసుకుంటే మీకు తర్వాత దానిలో యెల్లో అనే కాంబినేషన్ చేస్తే బ్లెండింగ్ సూపర్ వస్తుంది. లైట్గా ఎల్లో మిడిల్ సెక్షన్లో అప్లై చేసుకుంటే నీట్ లుక్ అయితే మనకు కనబడుతుంది. చూసారు కదా షైనింగ్ కనబడుతుందా. కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. సో నేను అటువైపు వేసినప్పుడు చేసి చూపిస్తాను. సో ఇలా చేసుకుంటే సరిపోతుంది.